ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ పాత్రని ఈడీ వివరించింది. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్కి ముందే తెలుసని, ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్కి ముందుగానే కవిత వివరాలు చెప్పారని ఈడీ తెలిపింది. ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీం సభ్యుల్ని కవిత పరిచయం చేశారని, కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారాల వివరాలని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ పాత్రని ఈడీ వివరించింది. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్కి ముందే తెలుసని, ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్కి ముందుగానే కవిత వివరాలు చెప్పారని ఈడీ తెలిపింది. ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీం సభ్యుల్ని కవిత పరిచయం చేశారని ఈడీ తెలిపింది. కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారం యొక్క వివరాలని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి మొత్తానికి మరో సంచలనం అని చెప్పిన వార్త వచ్చింది. ఇప్పటి వరకు కూడా కవిత అసలు ఇందులో సంబంధం లేదని చెప్పిన కేసీఆర్, మరి ఈ రోజున ఈడీ కేసీఆర్కి ఆల్రెడీ తెలుసు అని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? సీతారామస్ గారు, ఇది సంచలనమే కాదు, అంటే తండ్రి మాటను అనుసరించి కుమార్తె ఢిల్లీ లిక్కర్లు, జనరల్ గా మహిళలు అనేది ఢిల్లీ లిక్కర్ కేసులు, లిక్కర్ వ్యాపారంలో జనరల్ గా దిగరు, కానీ తండ్రి సూచన మేరకే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారు దిగారని ఈడీ చెప్పడం అనేది చాలా సంచలనం. మీకు తెలుసు, ఢిల్లీ హైకోర్టులో కవిత గారు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగిన సందర్భంగా ఇవాళ ఈడీ, తర్వాత సిబిఐ తరఫున న్యాయవాదులు హైకోర్టు మనలో ఆవిడ బెయిల్ ఇవ్వద్దంటూ వాదించారు. ఆ సందర్భంగానే ఈ సంచలన విషయాలు వచ్చాయి. మీకు అంటే ఇంకా దీంట్లో ఒక చిన్న రిజెంబ్లెన్స్ ఉంది సీతారామస్ గారు. నిన్న ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిసిపి రాధాకిషన్ రావు గారు ఉన్నారో, ఆ రాధాకిషన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎవరైతే కవిత గారిని ఈడీ ఇబ్బంది పెడుతుందో ఆ ఈడీ కేసులో దాన్ని బీజేపీ పార్టీని దారిలోకి తీసుకొచ్చుకునేందుకు బిఎల్ సంతోష్ గారు, బిఎల్ సంతోష్ గారిని అనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇన్వాల్వ్ చేయడంతో పాటు ఆయన్ని అరెస్ట్ చేయాలి అనే ప్రయత్నం జరిగింది. ఆయన కనుక అరెస్ట్ చేస్తే అప్పుడు బీజేపీ తోటి అక్కడ ఎవరైతే ఈడీ మనకి కవిత గారిని ఇబ్బంది పెడుతున్నారో ఈడీకి సంబంధించి అక్కడ మాట్లాడొచ్చు అనే దాంతో కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్, బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయడం అనే ప్లాన్ అనేది విఫలమైంది. సో దానివల్ల అయితే ఆ తర్వాత ఆయన బెయిల్, హైకోర్టు నుంచి బెయిల్ చేసుకోవడం బిఎల్ సంతోష్ గారు, తర్వాత కేసు సిట్ నుంచి సిబిఐకి వెళ్ళడం అని చెప్పని చెప్పారంటే, ఇప్పుడు వరకు కూడా నిన్న చెప్పిన దాని వరకు కూడా కేసీఆర్ గారికి ఇందులో తెలియకుండానే కవిత గారు తనంత తాను ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి, కానీ ఇప్పుడు ఇవాళ ఈడీ గారు చెప్పింది ఏంటంటే అసలు ఢిల్లీలో కేసీఆర్ గారి అధికారిక నివాసంలోనే ఇదంతా కూడా తెలుసు, కేసీఆర్ గారు తెలుసు, పైగా తన టీం ఎవరైతే లిక్కర్ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ గారికి కవిత గారు పరిచయం చేశారు అని చెప్పని అందులో చెప్పారు. అయితే ఎలా రాజకీయ పరిచయాలు అంటే, కేజ్రీవాల్ గారికి ఉన్న రాజకీయ పరిచయాలు అంటే కేసీఆర్ గారితో ఉన్న పరిచయాలు దీనికి రకంగా ఉపయోగపడ్డాయి అని చెప్పి మనం భావించవచ్చు. ఇంకొక సంఘటన కూడా, 2022లో కేసీఆర్ గారు ఢిల్లీలో ఒక రోజు ఉండి కొన్ని ఎవరైనా కానీ ఏదైనా ఒక ఒక రాష్ట్రం ఒక మంచి పాలసీని అమలు చేస్తే దాన్ని ఇక్కడ అమలు చేయాలి, ఈ రాష్ట్రంలో అమలు చేయాలనుకున్నప్పుడు వెళ్ళి అక్కడ పరిశీలించి జనరల్ గా అధికారులు పంపుతారు, ఏదైనా పరిశీలించి ఇంప్లిమెంట్ చేయాలి. కానీ కేసీఆర్ గారు రెండు అంశాలు చేశారు. ఒకటి ఏంటంటే అక్కడ స్కూల్స్, కేసీఆర్ గారు అన్ని ఎవరైతే మనీష్ సిసోడియా గారు ఉన్నారో స్కూల్స్ విద్యాశాఖ మంత్రిగా చాలా బాగా చేశారని కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ స్కూల్స్, కేజ్రీవాల్ గారు కూడా వచ్చారు, మొత్తం స్కూల్స్ పరిశీలించి వచ్చారని ఇప్పుడు ఆ సంఘటన ఇక్కడ గుర్తుకొస్తుంది. తర్వాత కేటీఆర్ గారు పలు దఫాల్లో ఢిల్లీలో బస్తీ దవాఖానాలు చాలా బాగా ఉన్నాయి, అందుకని మేము కూడా ఇక్కడ బస్తీ దవాఖానాలు అమలు చేస్తున్నామని
అంటే ఆ రకంగా అంటే ఆప్ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారితో వీళ్ళకు ఉన్న సంబంధాలు అంటే బీఆర్ఎస్ ఉన్న సంబంధాలు ఆ రకంగా మనం అప్పుడు మనం అనుకున్నాం. అంటే కాకపోతే కేసీఆర్ గారికి ఇదంతా కూడా తెలియకుండానే చేశారని చెప్పి, కానీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఈడీ కూడా ఎక్కడ చెప్పలేదు కేసీఆర్ గారికి ఇదంతా సంబంధం ఉందని చెప్పి. ఈడీ కానీ సిబిఐ కానీ ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకం, సౌత్ గ్రూప్ లో కవిత గారు కీలకం, 100 కోట్ల ముడుపులు ముందస్తుగా అందడం కవిత గారు చాలా కీలకంగా ఉన్నారు, తర్వాత పాలసీ తయారులో కవితగా ఉన్నారని చెప్తూ వచ్చిన ఈడీ ఇప్పుడు తాజాగా కొత్త విషయాన్ని బయటపెట్టి ఇట్లా మనకి కేసీఆర్ గారు కూడా మరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడం. ఈ సంఘటనలన్నీ కూడా మీకు తెలుసు, మొన్న కూడా కేసీఆర్ గారు యాక్చువల్ గా ఈ మన అరెస్ట్ గురించి అంటే మీకు తెలుసు మార్చి 15 ఇక్కడికి రావడం ఈడీ రా అరెస్ట్ చేయడం కేసీఆర్ గారు మొన్నటోరు మాట్లా మొన్న మార్చి మాట్లాడారు. ఎందుకంటే ఏమన్నారు, ఆ బిఎల్ సంతోష్ గారి మీద మేము కేసు పెట్టినందుకే కవిత గారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని కేసీఆర్ గారు అన్నారు. కానీ అసలు రివర్స్ ఏంటి, కేసీఆర్ కవితని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇక్కడ బిఎల్ సంతోష్ గారిని ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నారని చెప్పి నిన్న రాధాకృష్ణరావు గారు స్టేట్మెంట్ నిన్న ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ అర్థమైంది. ఇవాళ ఏంటి, అసలు కవిత మనకు మొత్తం మీద తెలుసు తన తండ్రి మార్గదర్శకంలోనే ఒక రకంగా కుమార్తె వ్యవహరించింది అని చెప్పని ఇప్పుడు చెప్పడం అనేది, ఇప్పుడు మరి అభిషేక్ బోయినపల్లి కానీ వీళ్ళందరూ కానీ ఇన్వాల్వ్ అవడం అనేది మరి ఇవన్నీ బట్టి చూస్తే కవిత గారు మరి ఆవిడ ఎలా చెప్తారనగా, బట్ ఈడీ మటుకి ఈ లింక్స్ అన్ని కూడా ఇవాళ బయట పెట్టింది. సీతారామస్ గారు రైట్, థ్యాంక్ యూ సురేష్.